అందరికీ బాగా తెలుసు అండి, మనల్ని దేవుడి వైపు ఎలాగ తిప్పాలో మీకు తెలుసు కదా. మనము అన్నీ బాగుంటే, అన్నీ ఆశీర్వదించబడితే, అన్నీ దీవించబడితే, అన్నీ బాగుంటే కుటుంబంలో నెమ్మది, సమాధానము, చేతి నిండా డబ్బులు, బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్, ఉద్యోగం అంతా కూడా చక్కగా ఉంది, ఆనందంగా ఉంది, మనం అందరం ఆడంబరంగా సంతోషంగా ఉన్నాము, అప్పుడు దేవుడు గుర్తొస్తాడా? అసలే. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే అలాగ ఒక్కసారి తడతాడనమాట. తడితే లేకపోతే రేపుతాడనమాట. రేపితే అబ్బా దేవా అని మన తల పైకెత్తి ఆయన వైపు చూస్తాము. సో హీ ఆల్వేస్ నోస్ హౌ టు బ్రింగ్ అస్ బ్యాక్ టు హిమ్. ఆయన వైపు తిప్పేలాగా మన మురుకాల్ని, మన ముఖాల్ని తిప్పేలాగా చేస్తాడు కొన్నిసార్లు. గాడ్ ఆల్వేస్ నోస్ హౌ టు బ్రింగ్ అస్ బ్యాక్ టు హిమ్. అందుకని అనుమతించడేమో. దెర్ ఇస్ అ పర్పస్ ఫర్ ద పెయిన్. ప్రతి బాధకి, ప్రతి నొప్పికి ఒక ఉద్దేశం ఉంది. రెస్టరేషన్లో మనకు అర్థమవుతుంది ఏంటిదంటే, ఆ శ్రమ, ఆ కీడు, ఆ నాశనము, ఆ తెగులు ఎందుకు కోల్పోయాను, ఎందుకు పోగొట్టుకున్నాను, అన్నిటికీ కూడా ఒక ఉద్దేశం ఉంటుందంటే. అది ఇప్పుడు కనపడదు, కానీ వెళ్ళగా వెళ్ళగా ముందు ముందుగా దేవుడు మనకు బయలుపరుస్తాడంట. ఆరు